నిజాంపేట మడలపరిధిలోని రజక్పల్లి గ్రామంలో నేడు నిజాంపేట జడ్పీటీసీ పంజాయి విజయకుమార్ కల్వకుంట సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ గ్రామ కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా నిర్వహించారు. టీఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా వజ్ర కనకరాజు, ఉపాధ్యక్షుడిగా దారావత్ విఠల్, సంయుక్త కార్యదర్శిగా దుర్గాప్రసాద్, కోశాధికారిగా బక్కొల్ల మల్లేశంతో పాటు కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు వజ్ర కనకరాజుకు శాల్వతో సత్కరించి నియామక పత్రాన్ని జడ్పీటీసీ పంజాబ్ విజయకుమార్ కొండలరెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా కల్వకుంట సొసైటీ చైర్మన్ అంతే కొండలరెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి పట్టుకొమ్మలే కార్యకర్తలని, పార్టీ కార్యకర్తలకు కాపాడాల్సిన పూర్తి బాధ్యత గ్రామ అధ్యక్షుడిపై ఉంటుందన్నారు. రానున్న 2 సంవత్సరాల్లో ఎన్నికలు జరగబోతున్నాయని, గ్రామాల్లో ఇలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించి గ్రామ అభివృద్ధికి మరియు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. గ్రామ అధ్యక్షుడు బొజ్జ కనకరాజు మాట్లాడుతూ, నాపై నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని ఇచ్చినందుకు పార్టీకి ఎల్లవేళలా సేవలు అందిస్తానని, అదేవిధంగా ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పంజాబ్ విజయకుమార్, కల్వకుంట సొసైటీ చైర్మన్ అందే కొండలరెడ్డి, గ్రామ సర్పంచ్ సునీత నాగరాజు, ఉప సర్పంచ్ సత్యనారాయణ గౌడ్, గ్రామ కమిటీ అధ్యక్షులు కొమరయ్య నారాగౌడ్, జీపీ స్వామి, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మన ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట చంద్రశేఖర్ గారి దిశా నిర్దేశం మేరకు నార్లాపూర్ గ్రామ విలేజ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ టీఆర్ఎస్ కార్యకర్తలు వచ్చి ఈ ఏకాభిప్రాయంతో ఈ విలేజ్ కమిటీని నిర్ణయించడం చాలా ఆనందంగా ఉంది. పార్టీ ఆదేశాల మేరకు మేము పనిచేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. పార్టీకి పునాదులు కార్యకర్తలు, కార్యకర్తలు బాగుంటేనే పార్టీ ప్రతిష్టంగా ఉంటుంది.